चंद्रोद्भासित शेखरे स्मर हरे गंगाधरे शंकरे सर्पैर्भूषित कंठकर्ण विवरे नेत्रोत्थ वैश्वानरे दंतित्वकृत सुंदरांबरधरे त्रैलोक्य सारे हरे मोक्षार्थं कुरु चित्त वृत्तिमखिलां अन्यैस्तु किं कर्मभिः। చంద్రశేఖరుడు గంగాధరుడు శంకరుడు కంఠం చుట్టూ కణములపై సర్పాలను ధరించి చిన్నవాడు అగ్నిశిఖ నేత్రంగా కలవాడు సుందరమైన గజచర్మాన్ని వస్త్రంగా ధరించిన వాడు త్రైలోక్య సారభూతుడు అయిన హరునియందే మనస్సు ఉంచు, నీకు మోక్షం సిద్ధిస్తుంది, అన్యమైన కర్మలు ప్రయోజనాలు, పడిన బాధలు చాలు, ఇకనైనా శివుని ధ్యానించి తరించడానికి యత్నించండం, మంచిది. శిరస్సుపై శశిరేఖను ధరించి శివుడు చంద్రశేఖరుడయ్యాడు. చంద్రుడు చల్లని కిరణాలను కలిగి ఉన్నాడు, తాపాన్ని చల్లార్చుతున్నాడు. అట్టి చంద్రుని శిరస్సున ధరించిన పరమశివుడు ప్రశాంతమూర్తియే తనను ఆశ్రయించే భక్తజనుల హృదయాలలోని వాసన తాపాన్ని నిర్మూలిస్తున్నాడు. చంద్రశేఖరుడైన మహేశ్వరుడు గంగాధరుడు శిరస్సున గంగను ధరించాడు. బుద్ధిలో జ్ఞానగంగను ధరించినవాడు అజ్ఞానాన్ని అంతమొందిస్తాడు. జ్ఞానంతో శోభిస్తూ ప్రశాంత మనస్కుడైన మహేశ్వరుడు కంఠాన కణములపై పాములను ధరించాడు. కంఠాన్ని పాము చుట్టి ఉన్న ఆ దివ్యాత్ముని ప్రశాంతతకు భంగం కలగలేదు. శాంతమూర్తిగా గోచరిస్తున్నాడు. ఆప్తకాముని ఆపదలు ఏం చేయగలవు? ఆత్మవిదుని దివ్యశోభకు ఇవి నిదర్శనాలు. పరమశివుని నేత్రంలో అగ్ని ఉద్యుక్తమై ఉంది. అది మామూలు అగ్ని కాదు, జ్ఞానాగ్ని. అజ్ఞానమనే చీకట్లను అంతమొందించే జ్ఞానాగ్ని. ముల్లోకాలలో అభిలషించదగింది జ్ఞానమొక్కటే. అందుచేత జ్ఞానమయుడైన పరమేశ్వరుడు ముల్లోకాలకు సారభూతుడు. మనసా, అడ్డదారులలో పయనించకు, బ్రతుకు నావకు తెడ్డువేసి నడిపే పరమశివుని పాదపద్మాలను ఆశ్రయించి తరించు. అంతకుమించి విశిష్ట సాధనలు ఏవీ లేవు. తోటలో ఏ మొక్కను నాటుతామో దానికి సంబంధించిన ఫలాలనే పొందుతుంటాము. హృదయ వనవాటికలో ఏ భావం స్పందిస్తే అదే అనుభూతిగా మిగులుతుంది. బ్రహ్మజ్ఞాన ఫలం ఇచ్చే ఉత్కృష్టమైన పంటను పండించుకోవాలి. అరిషడ్వర్గాలనడి కలుపు మొక్కలను తొలగించుకోవాలి. అవగాహన అనే జలం పోసి, వివేకమనే ఎరువు వేసి, అభిమానమనే పక్షులు, అహంకారమనే మూగాలు పాడుచేయకుండా చూసుకోవాలి. బీజం నాటిన నాటి నుంచి అది పుష్పించి ఫలించే వరకు తోటమాలి ఏ విధమైన శ్రద్ధ కలిగి ఉంటాడో ఆధ్యాత్మిక బీజం హృదయ యోధ్యానవనంలో పడిన నాటి నుండి అమృతానంద ఫలం అందుకునే వరకు సాధకుడు జాగరుకుడై ఉండాలి. కనుక అన్యమైన కర్మలను మరచి శివధ్యాన తత్పరులే తరించాలి. దరిద్రుడు ధార్మికుడైన ప్రభువును ఆశ్రయించి దారిద్ర్యాన్ని బాపుకొంటాడు. పుణ్యమనే సిరిలేక అవస్థల పాలయ్యే జీవుడు పరమేశ్వరుని ఆశ్రయించి జన్మదారిద్ర్యం పోగొట్టుకోవాలి. రోధస్తోయ హృతశ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో భీతస్వస్థ గృహం గృహస్థ మతిథిర్దినః ప్రభుం ధార్మికం దీపం సంతమసా కులశ్చ శిఖినం సీతావృత్స్త్వం తథా చేతసర్వభయాపహం వ్రజసుఖం సంభోహ పదాం భోరుహం. మనసా, అలసిపోయిన బాటసారి చెట్టు నీడను ఆశ్రయించినట్లు, జలప్రవాహంలో కొట్టుకుని పోయేవాడు గట్టును పట్టుకుని నిలబడినట్లు, వర్షం వలన భీతి చెందినవాడు ఇంటిని చేరినట్లు, పొరుగురు నుంచి వచ్చి ఆకలితో అలమటించే అతిథి గృహస్థుని ఆశ్రయించినట్లు, దరిద్రుడు ధర్మాత్ముడైన రాజును ఆశ్రయించినట్లు, అంధకారంలో అలమటించేవాడు దీపాన్ని ఆశ్రయించినట్లు,
చలికి వణికేవాడు అగ్నిని సమీపించినట్లు సర్వభయాలను పోగొట్టి సమస్త శుభాలను చేకూర్చే శంభుని పాదపద్మాలను ఆశ్రయించాలి అని శ్రీ ఆదిశంకరులు మల్లికార్జునుని ధ్యానించి తరించమని మనస్సును ఉద్దేశించి ప్రవచించారు. ఛిద్రమైన సంసారాన్ని తొలగించుకుని హృదయంలో రుద్రదేవుని భద్రంగా నిలుపుకోవాలి. శివుని ధరించే హృదయం శివమయమై శోభిల్లుతుంది, జ్యోతిర్మయమై వెల్గొందుతుంది. భగవంతుని కొరకు భక్తుని హృదయం తీవ్రంగా పరితపించినప్పుడే భగవదనుగ్రహం లభిస్తుంది. మేఘాన్ని దర్శించి కొరకు నిరీక్షించే చాతకం వలె హృదయగగనంలో పరమేశ్వరుని రూపం దర్శించి ఆ దివ్యాత్ముని అనుగ్రహ వర్షానికి భక్తుడు సదా నిరీక్షిస్తూ ఉండాలి. కిం వానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిః దేహేన గేహేన కిం జ్ఞాత్వై తత్ క్షణభంగురం సపది రే త్యాజ్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజమన శ్రీ పార్వతీ వల్లభం. ఓ మనసా, ధనముతో అశ్వములతో గజములతో అధికారముతో భార్యతో పుత్రులతో బంధుమిత్రులతో పశుగణంతో శరీరంతో ఇంటితో ప్రయోజనం శూన్యం. ఇవన్నీ క్షణంలో నశించిపోతాయి. వీటన్నింటినీ దూరంగా ఉంచి ఆత్మలాభమునకై గురోపదేశమును ద్వారా పరమశివుని ప్రార్థింపును. 11. ఓ మనసా, ఈ ధనం అశ్వాలు ఏనుగుల వలన ఏం ప్రయోజనం? రాజ్యప్రాప్తి వలన ఏం లభిస్తుంది? పుత్రమిత్ర కడత్రాల వలన ఏం సిద్ధిస్తుంది? పశు సంపద వలన ఏం కలుగుతుంది? దేహం ఎందుకు, గేహం ఎందుకు? ఇవి అన్ని క్షణభంగురాలే కదా. ఈ సత్యం గ్రహించి వాటిని దూరం చేసుకో. గురుపదేశం ద్వారా పార్వతీవల్లభుని ధ్యానించి తరించు. ఓ చిత్తమ, నీవు సుఖాభిలాషపై వస్తు ప్రపంచంలో పరిభ్రమించటానికి అలవాటు పడ్డావు. ధనం ఆర్జిస్తున్నావు, ధనం నీకు మందు ఇస్తుందేమో కాని, ఆరోగ్యం ఇచ్చినా వస్తువులను ఇస్తుంది గాని సుఖం ఇవ్వగలదా? వాహనాలు నిన్ను మోయగలవేమో కాని నీ బుద్ధిలోని బరువును దించగలవా? చక్రవర్తిననే అహంకారంతో నీవు చరించవచ్చు. గతంలో ఎందరు రాజులు ఈ మహితలాన్ని పాలించలేదు? వారేరి పిచ్చి మనస, పుత్రులను సుఖపెట్టడానికి చేయరాని పనులు చేస్తున్నావు. భార్య సర్వకార్యాల ఏకఫలంగా భావిస్తున్నావు. మిత్రులెవరు, శత్రువులెవరు, ఇవన్నీ నీవు కల్పించుకున్నవే కదా. నశించే దేహం నీది అవుతుందా? దేహమే నీది కానప్పుడు ఆ దేహం వసించే గేహం నీదవుతుందా? ఇవి అన్నీ అనిత్యాలు, అసత్యాలు. ఈ సత్యం విన్నంత సులభంగా తలకెక్కదు. సద్గురుబోధే నీలో జ్ఞానం ఉదయింపజేస్తుంది. గురుబోధను గ్రహించి ఆదిగురువైన దక్షిణామూర్తిని సమీపించి తరించు. మనసా, ఏవో కావాలని మరేవో పొందాలని అనుక్షణం ఆలోచిస్తూ అలమటిస్తున్నావు. వాటిని పొంది నీవు తృప్తిపరచేది ఎవరిని? దేహాన్నే కదా. దేహం నీవా? దేహం సత్యమా? నీది కాని దేహంపై అంత మమకారం ఎందుకు? అజ్ఞానం వలన నీ దేహంలో కల్పింపబడిన మోహం కాలక్రమేణ విస్తరించి పుత్రమిత్ర కడత్రాదుల పట్ల మమకారాన్ని పెంచుకున్నది. విచారిస్తే ఈ దేహమే నీది కాదని తెలుస్తుంది. క్షణభంగురాలైన దేహాదులు వాస్తవమనే జ్ఞానం భ్రమాత్మకమే గాని ప్రమాత్మకం కాదు. ఇవన్నీ అవాస్తవాలు, ఆరోపితాలు, అధ్యాహారాలు.
అధ్యారోపాలు అధ్యస్థాలు వివేకి అయిన మనిషి దేహభ్రాంతిని విడనాడాలి మనసు విచలితం కాకుండా చూసుకోవాలి ఎవరి మనసులో వైరాగ్యం ఉదయిస్తుందో వారికి జ్ఞానాభిలాష కలుగుతుంది మనసులో నడిచే కల్పిత భావాలు అనిత్యమైనవి నిత్యమైన పరమేశ్వరుని విస్మరించటం చేతనే అనిత్యమైన ప్రపంచాన్ని మనసు స్మరిస్తున్నది సత్యరూపుడైన మహేశ్వరుని స్మరించగనే అసత్య దృశ్యాలన్నీ బుద్ధికి దూరం అవుతాయి మనసు వికారాల నుండి విడిపడి సుఖిస్తుంది ద్వంద్వాలు అనిత్యమని గ్రహిస్తుంది ద్వంద్వాలను అందించే మనసు కూడా అసత్యమేనని వ్యక్తికి తెలిసి వస్తుంది ఈ దశలో రాగద్వేషాలు తటస్థమవుతాయి అహంకార మమకారాలు అంతరిస్తాయి సమస్థితి ప్రాప్తిస్తుంది ఇదే ముక్త స్థితి భూమిపై చరించే వాడికి మాలిన్యం అంటుతుంది ఆకాశంలో సంచరించే వాడికి మలినం అంటదు మనోస్థాయిలో ఉన్నంత వరకు అజ్ఞాన మాలిన్యం అంటక తప్పదు మనసును దాటిన మహితాత్ములకు మహిమే కాని మలినం అంటదు మనసుకు భక్తి అనే రంగు అంత త్వరగా పట్టదు మనిషికి జ్ఞానం స్థిరంగా నిలవదు అనేక జన్మలలో విషయవాసనలచే కలుషితమైన మనస్సు ఒక్కసారిగా పరమాత్మను భజించడానికి అంగీకరించదు బహుకాల వాసనలతో బహువిధాలుగా చరించే మనస్సును భగవానుడి పట్ల స్థిరంగా నిలపడానికి మనిషికి శక్తి చాలదు ఇక్కడ మరొకరి పూర్ణ సహకారం అవసరం సహకారం అందించే ఆ వ్యక్తి ఎవరు అతడు వ్యక్తి కాదు అవ్యక్త చైతన్య రూపుడు అతడే సద్గురువు సద్గురు బోధే మనకు సర్వేశ్వరుని సన్నిధిని ప్రసాదిస్తుంది మహితాత్ముల ద్వారానే మహేశ్వరుడు లభిస్తాడు ఆచార్యుని ద్వారానే ఆదిదేవుడు దొరుకుతాడు గురుకృప లేనిదే భవసాగరం దాటలే ఆచార్య ప్లావిత తస్య జ్ఞానం ప్లవ ఇహోచ్యతే జ్ఞానం అనే తప్ప ద్వారా మనల్ని తీరానికి చేర్చే నావికుడే సద్గురువు గురుశ్చ గుణాతీతో రుకారో రూపవర్జిత గుణాతీత మరుపంచ యత్తత్వం స గురు స్మృతః కారం గుణాతీత స్థితిని తెలుపుతుండగా రూపకారం అరూప స్థితిని తెలుపుతున్నది కనుక గుణాతీతమై రూపరహితమైన స్థితి ఏదో అదే గురువు ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా తస్మాన్ మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా ఓ శంకర కనుల ముందే ఆయుష్ హరించుకుపోతున్నది ప్రతిదినము యవ్వనము క్షీణించుచున్నది కాలచక్రం లోకమును భక్షించుచున్నది నీటి అలలవలె సంపద లక్ష్మి చపలమైనది మెరుపువలె జీవితం చంచలమైనది ఓ పరమాత్మ ఓ మహాదేవ శరణాగతుడనైన నన్ను కరుణతో రక్షింపు 12 శంభో కళ్ళ ముందే నిత్యం ఆయువు క్షీణిస్తున్నది యవ్వనం నానాటికి గతిస్తున్నది పోయవ రోజులు తిరిగి రావు కాలం లోకాన్నే మృంగుతున్నది జలతరంగం వలె సంపద చపలమైంది జీవితం మెరుపుతీగ వలె చంచలమైంది కనుక శివ శంభో వీవే నాకు శరణ్యం విన్నే ఆశ్రయించిన నన్ను దయతో రక్షించు రాత్రి గడిచింది ఉదయం తెలిసింది సూర్యుని కిరణజాలం దేహాన్ని ఉడికిస్తున్నది
బడబాగ్ని వలె ఒకనాడు చితిలో రగిలే శరీరానికి కలిగే స్థితికి మచ్చు. తునక అన్నట్లు ఎండ దేహాన్ని శోషింపజేస్తున్నది. ప్రతిరోజు చీకటిలో లయించి నట్టు మానవ జీవితం శ్మశానంలో అంతరిస్తుందని కదిలే కాలం సందేశం అందిస్తున్నది. యౌవనం మూడు నాళ్లు ముచ్చట తీరేలోగా మూలజేరే మాయావి యౌవనం. వెళ్లిన రోజులు మళ్లీ రావు, మరలిపోయిన మనుగడ తిరిగిరాదు. ప్రవాహం నీటిని సముద్రానికి చేర్చినట్లు కాలం బ్రతుకును వల్లకాటికి చేర్చుతున్నది. కాల రూప సుడిగుండల్లో ప్రపంచమే తరుమారవుతున్నది, తల్లడిల్లుతున్నది, తరిగిపోతున్నది, అంతరించిపోతున్నది. నీటిలోని తరంగం కదిలేది ఎంతసేపు, కనుమరుగయ్యేదెంతసేపు, చేతిలోని లచ్చి అచ్చిరాదు. మచ్చిక తెలియని లచ్చి పిచ్చిలో చచ్చేదాకా చరిస్తూనే ఉండాలా? అది గచ్చపాదయని తెలియదా? అదిగో పచ్చని పొలం, ఇదిగో చచ్చిన శవం. కాలరూపమే సుడిగుండం, తప్పించుకో ఈ గండం. మరణం చేరేలోగా శరణంటూ శివుని చేరి తరించాలి. శవమయ్యే స్థితి రాకుండా శివమై వెలిగిపోవాలి. భగవానుడు భక్త సులభుడు, భక్తవత్సలుడు, భక్తి తల్లి వంటిది. భక్తుడు బిడ్డలాంటివాడు. తల్లి ఒడిలో సమస్త దుహకాలను మరచి బిడ్డ నిద్రించినట్లు భక్తిలో భక్తుడు తన్మయుడై తరిస్తాడు. తల్లి బిడ్డ బాధలను తీర్చుతుంది, భయాలను తొలగిస్తుంది, సుఖాలను కలిగిస్తుంది, శాంతిని అందిస్తుంది. అలాగే భక్తి జన్మలోని బాధలను రూపుమాపుతుంది, సంసార భయాన్ని అంతమొందిస్తుంది, ఆత్మసుఖం ప్రసాదిస్తుంది, అమృతఫలం అందిస్తుంది. భక్తి పరమ పవిత్రమైంది. భక్తి సమస్త వాసనలను క్షయం చేస్తుంది, ప్రేమను వృద్ధి పొందిస్తుంది. అగ్ని వస్తువులను దగ్ధమునచ్చినట్లు భక్తి సర్వపాపాలను పోగొట్టి దివ్యేశ్వర్యం ఇచ్చి రక్షిస్తుంది. భక్తిలో శరణాగతే కేంద్ర విషయం. శరణాగతి, దైవ కరుణ ఈ రెండును పరస్పరాధీనాలు, అన్యోన్యాశ్రయాలు. శరణాగతి హృదయ శుద్ధిని ఆరంభిస్తుంది, దైవకరుణ దానిని పూర్తి చేసి సిద్ధిని ప్రసాదిస్తుంది. కనుకనే ఈ శివాపరాధ క్షమాపణ స్తోత్ర సమాప్తి సమయన శరణు పలుకుతూ కరుణను యాచించడం జరుగుతున్నది. ఈ ప్రపంచం ఒక ఇంద్రజాలం, మహేంద్రజాలం. దీనిని సత్యమని భావించకూడదు. ఇంద్రజాలాన్ని వినోదంగా దర్శించినట్లు ఈ ప్రపంచాన్ని దర్శించాలి. సత్యమని భావిస్తే అనంత దుహఖాలు తప్పవు. సదా సత్యరూపుడైన పరమాత్మనే చింతిస్తూ ఉండాలి. అసత్య సర్వ సంసారో రసాభాసాది దూషితః ఉపేక్ష్యో బ్రహ్మ విజ్ఞేయం ఇతి వేదాంత డిప్లొమా. సమస్తమైన సంసారం అసత్యం, రసాభాసాది దోషాలతో కూడినది. దీనిని ఉపేక్షించి బ్రహ్మమునే తెలుసుకో అని వేదాంత డిండిమల్లో శ్రీ శంకరాచార్యులు బోధించారు. నిచ్చెన ఎక్కేటప్పుడు ఎగబ్రాకాలే గాని క్రిందకి జారకూడదు. వానరుడు నరుడైనాడు, నరుడు నాగభరణుడు కావాలి. ఇదే ప్రగతి మార్గం, పవిత్ర మార్గం. హే దయామయ, అన్యాయాలకు అపరాధాలకు అలవాటు పడిన వాణ్ణి, క్షమాపణలే నా ప్రార్థనలు. నీవు తప్ప నాకు మరో శరణ్యం శూన్యం. నిన్నుగాక మరొకరిని ఆశ్రయించలేను. స్మరించగనే దీనులను అదృష్టహీనులను నీవు కరుణించావు. ఓ పరమశివ, నా మొర ఆలకించు, నన్ను కరుణించు. ఇలలోనైనా కలలోనైనా నీవు నాకు దూరం కావద్దు, భారం కావద్దు. ఓం తత్సత్.